గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొనసాగుతోందని నెల్లూరు రూరల్ 31వ డివిజన్ సచివాలయ కన్వీనర్ టీవీఎస్ కమల్ అన్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలోని 31వ డివిజన్ సచివాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను 31/1 సచివాలయ కన్వీనర్లు టీవీఎస్ కమల్, ఏకొల్లు విజయరామిరెడ్డి, కొర్రపాటి మురళీనాయుడు అందజేశారు. వాలంటీర్లను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. అనంతరం 31వ డివిజన్ సచివాలయ కన్వీనర్ టీవీఎస్ కమల్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ వాలంటీర్లు సంక్షేమ వారధులని అభినందించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల దరి చేరుస్తున్న వాలంటీర్ల సేవలు ఎనలేనివని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో గ్రామ స్వరాజ్య స్థాపనకు వాలంటీర్లు కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు డివిజన్లో అభివృద్ది కార్యక్రమాలను సమగ్రంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 31/1 సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలందరికీ, పేదలందరికీ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే నిజంగా ఆయన మంచి ఆలోచన. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గతంలో రెవెన్యూ కార్యాలయం పోవాలన్నా, ఎండిఓ కార్యాలయం పోవాలన్నా, ఇంకెక్కడికైనా పోవాలన్నా చాలా ఇబ్బందికరమైన విషయము. ఈరోజు ఇంటికే అన్ని పథకాలు అందజేస్తున్నారా అంటే వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుందని అర్థమవుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా మమ్మల్ని ఈరోజు ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక కన్వీనరు, స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ సచివాలయంలో ఉండి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు సన్మానించుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.